నమస్కారం. ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మంత్రసిద్ధి కార్యక్రమం గురించి తెలుసుకోబోతున్నాం. మన ప్రవచనకర్త డాక్టర్ ఎస్ నరసింహారావు గారు మన స్టూడియోకి వచ్చారు, మన ట్రీ మీడియా స్టూడియోకి వచ్చారు. మంత్రం అంటే ఏంటి, మంత్రంలోని అసలు రహస్యాలు ఏంటి, మరణాత్రాయతే ఇది మంత్ర అన్నారు కదా, ఆ మంత్రాన్ని ఎవరెవరు పఠించాలి, ఎటువంటి కార్యాలను సఫలం చేసుకోవాలి, అటువంటి విషయాల గురించి చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎస్ నరసింహారావు గారు, ప్రవచనకర్త, ఎన్నో ప్రవచనాలు చేసినటువంటి మేధావి, ఆయన బ్రహ్మశ్రీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మంత్రసిద్ధిలోని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం స్వామి. చెప్పండి గురువు గారు, మంత్రసిద్ధి చాలామంది ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో సతమతం అవుతున్నారు బ్రతులు. ఇప్పుడు ఆధునిక మన ఈ రోజుల్లో ఎవరి సమస్య వారిదే, ఒకరికి ఉద్యోగం, ఒకరికి వివాహం, ఒకరికేమో సంతానం, ఒకరికేమో దిష్టి దోషం అని చాలా చూస్తున్నాం మనం ఇప్పుడు. అది అసలు మంత్రాలు ఎవరు, ఎటువంటి వారు ఆ మంత్రాన్ని ఉపాసన చేయాలి, ఏ విధంగా దాన్ని పఠించాలి, ఎన్నిసార్లు పఠించాలి, ఏ సమయంలో పఠించాలి, ఆ వివరాలు ఎవరికి తెలియదు కదా, అందుకని మా ట్రీ మీడియా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమ, శ్రీ మాతృభ్యో నమ. ట్రీ మీడియా ప్రేక్షకులకు ప్రప్రథమంగా నమస్కారాలు. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పదైనటువంటి, మీరు అన్నారు మనహత్రాయతే ఇతి మంత్ర, మనస్సును తరింపజేసి, మనస్సు యొక్క విషయాలను తరింపజేసి ఉజ్వలమైనటువంటి తేజస్సుకు తీసుకువెళ్ళేది మంత్రం. మంత్రం అన్నటువంటి పదానికి మన మనస్సులో ఉన్నటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావనను వ్యక్తీకరింపజేసి దాన్ని తరింపజేయడానికి వస్తుందే అదే మంత్రం, చిన్న మంత్రం. ఏదైనా ఒక ఉదాహరణకు నేను చెప్తున్నాను. మంత్రం అన్నటువంటిది వాక్ శుద్ధి. వాక్ శుద్ధి అంటే ఏదైనా మంత్రం ఏదైనా విషయాన్ని చెబుతూ చెప్తూ చెప్తూ ఉండగానే అది ఏమవుతుందంటే వాక్ శుద్ధి అవుతుంది. ఇలాగైతే మన అమ్మ ఉంది, కన్నతల్లి ఉంది. ఆ కన్నతల్లిని మనం అమ్మా 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 అని పిలుస్తూ ఉంటే ఆ అమ్మ ఏం చేస్తుందంటే ఆ కొడుకు ఎక్కడున్నా కానీ ఎన్ని ఎక్కడున్నా కానివ్వండి ఆ అమ్మ మన స్వరాన్ని తెలుసుకుంటుంది. అదే మంత్రం. మన మంత్రం అంటే ఏదో అనుకుంటాము, ఆ మంత్రం ఏంటో మనం ఏదైతే విషయాన్ని తరింపజేయడానికి మన మనస్సులో ఉన్నటువంటి బాధలను, మన మనస్సులో ఉన్నటువంటి భావనను, ఒక చిన్న భావన అండి, కన్నతల్లి ఉంది, కన్నతల్లి కోసం ఏం చేస్తాడు చిన్నపిల్లవాడు, ఏం చేస్తాడు, ఆకలి అవుతుంది, అమ్మ 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 అని అడుగుతూ ఉంటాడు. అంటే చెప్పడానికి కూడా రాదనమాట. అలాంటి సందర్భాల్లో అయ్యో నా కొడుకు చిన్నవాడు, చిన్నపిల్లవాడు, అంగా అంగా అమ్మా అమ్మా అని ఏడుస్తున్నారు కాబట్టి ఆకలి అవుతుంది, ఆకలి తీర్చాలి కదా అన్నటువంటి అమ్మ తెలుసుకుంటుంది. అదే సిద్ధి అంటారు, అదే తరింపజేస్తుందన్నమాట. అందుకే మనకు వేదాలు ఏమన్నాయంటే మాతృదేవో భవ, కన్నతల్లే మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు, అమ్మకు మించినటువంటి దైవం ప్రపంచంలో లేదు. ఇదే మనం మర్చిపోతున్నాం. మంత్రం అంటే ఏదో అనుకుంటాం, ఆ మంత్రాన్ని సిద్ధించాలి. కరెక్ట్ సిద్ధిస్తుంది, కరెక్ట్ ఇన్నిసార్లు చెప్పిన తర్వాత ఇది అవుతుంది, తప్పకుండా అవుతుంది. నా కన్నతల్లే నా యొక్క మనస్సును తెలుసుకొని నా మనస్సుకు ఆకలి తీర్చడానికి, దాహాన్ని తీర్చడానికి నా కన్నతల్లి నా దాహాన్ని కడుపుకు పెట్టినటువంటి అన్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ జగన్నాటక సూత్రధారి, ఆ పరమాత్ముడు, ఆ కన్నతల్లి మన కోసం లేదా? యావత్ సృష్టికే ఉంది, యావత్ ప్రపంచానికే ఉంది, తల్లికే తెలుస్తుంది అన్నట్టు. ఏదైనా కానీ తల్లి తన కొడుకు యొక్క, అది మంత్రం. మన మంత్రం అంటే ఏదో అంటే ఒక అక్షరం మంత్రం ఉంటుంది, బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం, వాక్యాలతో కూడినటువంటి మహామంత్రం ఉంది. ఉదాహరణకు చిన్న మంత్రం అంటాను, ఏది దేవి భాగవతంలో వస్తున్నటువంటి అమ్మ గురించి మంత్రం ఉంది, ఒక శ్లోకంలో ఉంది, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణాంగత్రయంబికే గౌరీ నారాయణి నమస్తే శ్లోకం, అది మహామంత్రం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణి. ఇది మంత్రం. అంటే వాక్యాలతో అమ్మతో కూడినటువంటి అమ్మా అన్నటువంటి విషయం కూడా మంత్రమే, నానా అన్నటువంటి విషయం కూడా మంత్రమే. వ్యవహారికంలో అంటే అమ్మా అమ్మా అంటూ మనం జీవితాలను తరించుకొని పోతాం. నానా నానా అనే అటువంటి విషయాన్ని స్మరించుకోవడం, ఎన్నిసార్లు తరుచుకుంటే అవసాన దశలో కూడా ఆ అమ్మను గుర్తు చేసుకోవడం, గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. దానికన్నా మించినటువంటిది ఈ ప్రపంచంలో లేనే లేదు. అది ఏంటి, మంత్రం అంటే తరింపచేసే, మంత్రం అంటే మన మనస్సును తరింపజేసి మనకు కావలసినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ఏవైతే తీస్తుందో అదే మంత్రం. నేను చిన్న అన్నంగా అమ్మా అమ్మా నాన్న రామ రామ అన్నటువంటి రెండు అక్షరాలు బీజాక్షరాలతో కూడి చిన్న మంత్రం. ఎప్పుడైతే ఏది ఇంతకుముందు సర్వమంగళ మాంగళి అన్నాము, అది మంత్రం. అది అంటే శ్లోకంతో కూడినటువంటిది. అంటే ఆ మంత్రాలు ఇప్పుడు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థసాధికే గౌరి నారాయణ నమస్తే, అది ఎవరు పఠించాలి అంటే ఏ దానివల్ల ఏ సిద్ధి పొందొచ్చు మనము? అంత పెద్ద మహామంత్రం కదా. కొందరికి అక్షర కుక్షులు అంటే నిరక్షరాస్తులు ఉంటారు, అక్షరాస్తుల కంటే ఇబ్బంది. నిరక్షరాస్తులు ఏ విధంగా అది ఎవరెవరు పాటించి ఎవరెవరు చేయాలి, ఏ టైంలో చేయాలి కూడా చెప్పండి గురువు గారు. వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఇలాంటి శ్లోకాలు ఏంటి అంటే, ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉపాధ్యాయులు చిన్ననాటినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇలాంటి ప్రవచనాల ద్వారా విన్న తర్వాత ఆ మంత్రాన్ని చేసుకున్నటువంటి వాక్శుద్ధి అవుతుంది. ఒకటి, ఏమీ తెలియదు అమాయకుణ్ణి, నాకేమీ తెలియదు. మీరు అన్నట్టు నాకేమీ తెలియదు అండి, నాకు నేను ఎక్కడ పోయి ఉపదేశం తీసుకోలేదు, ఎక్కడ పోలేదు, నాకు స్వామి దగ్గర వెళ్ళడానికి నాకు సిద్ధం కావడం సమయం దొరకడం లేదు, ఎక్కడ ఆ స్వామి దగ్గర వెళ్ళి ఏమి చేయడం లేదు. కానివ్వండి, కేవలం అమ్మా నాన్న మాతృదేవో భవ లోకమాత్రే నమః అన్నటువంటి మంత్రం ఉంది. ఏది, లక్ష్మీ సహస్రనామాలు లోకమాత్రే నమః చాలు. అంటే ఈ జగజ్జననే లోకానికి తల్లి, లోకమాత్రే నమః అన్నటువంటి సామాన్యమైనటువంటి మంత్రం. ఈ శ్లోకాలు చెప్పడం లేదు, తప్పులు వాక్శుద్ధి పోతుంది, ఏదవుతుంది. లోకమాత్రే నమః అన్నటువంటి చిన్న మంత్రం, సర్వప్రపంచానికి తల్లి తల్లి శ్రీమాత్రే నమః లోకమాత్రే నమః చిన్న మంత్రం. ఆ చిన్న మంత్రాన్ని కూడా తరింపజేసుకోవచ్చు మన జీవితాలను, మన తీజుతాను మనం అనుకున్నటువంటి విషయాన్ని ఏవైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి మంచి సులభమైనటువంటి చిన్న చిన్న అక్షరాలతో మనకు ఋషులు అందుకే ఏది అష్టాక్షరి మహామంత్రాలు ఇచ్చారు. అందుకే 108 సహస్రనామ అర్చన ఇస్తారు చిన్న చిన్న నామాలతో. ఆ ఒక్క నామ శ్రీ అయి నమః లక్ష్మీదేవికి, శ్రీ వై నమః శ్రీవై నమః శ్రీవై నమః చాలండి. ఈ చదువు రానటువంటి వాడు అమాయకుడు ఉన్నాడు, శ్రీమాత్రే నమః చెప్పడానికి ఏమీ తెలియనటువంటి వాడు. నేను సామాన్యమైనటువంటి ఉదాహరణ చేశాను, అమ్మా అంటే చాలు. ఆ అమ్మ ఆ జగన్నని ఆ జగదీశ్వరి మనను కాపాడుతుంది, నా కన్న తల్లే నన్ను కాపాడుతుంది. ఆమె జగజ్జనని జగదీశ్వరి మనను కాపాడుతుంది. అందుకే అమ్మల గన్నమ్మ అయ్యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, అమ్మ చాలా పెద్దది అన్నానుగా, అన్ని రుణాలను తీర్చుకోగలుగుతాము కానివ్వండి అమ్మ యొక్క రుణాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా తీర్చలేరు తీర్చబోరు. తల్లే కదా మాతృదేవోభవ, తల్లే మొదటి గురువు, ఆ తర్వాత ఎవరైనా అమ్మను అమ్మ యొక్క రుణాన్ని ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో తీర్చలేరు తీర్చబోరు. ఎందువలన అంటే తల్లి యొక్క ప్రేమ అలాంటిది. కన్న తల్లి ఎంత చేసినా కానివ్వండి తల్లి, నా పిల్లవాడు ఈ నోడు లేకుంటే రేపు నా పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడు కదా, నాకు మించినటువంటి నా పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతాడు కదా అన్నటువంటి విశ్వాసంతో కన్నటువంటి తల్లి ఆ పిల్లవాడి పైన నమ్మకంతో ఉంటుంది. కానివ్వండి మనం ఈనాటి సమాజంలో ఇతర సంస్కృతులకు లోబడి ఆ సంస్కృతి మనం స్వీకరిస్తున్నాము, మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం.
ఇది మాత్రం వాస్తవం గురుగారు. లోక మాత్రే నమః అంటున్నాను కదా, ఈ లోకమాత్రే నమః అమ్మ ఈ సృష్టికి ఏమి చెప్తాను. సామాన్యమైన ఉదాహరణ చెప్తున్నాను కదా, నా కన్న తల్లే నాకు ఇది చేస్తుందంటే ఆమె చాలా గొప్పదైనటువంటి తల్లి. ఈ చిన్న మంత్రాలు చదువురానటువంటి వారులు కూడా ఇలాంటి మంత్రాల ద్వారా మనం చేసుకోవచ్చు. ఇలా చేసినటువంటి వాళ్ళు ఉన్నారండి, అనేకమైనటువంటి కథలు ఉన్నాయి మన పురాణాలు. ఏమీ తెలియదు, ఏమీ తెలియదు, అయినా కానివ్వండి ఏదో శివుని పైన ఏదో వెళ్ళి జలం ఎక్కిస్తాడు, ఆ స్వర ఏది జలాభిషేకం చేస్తాడు, నమస్కారం చేస్తాడు, బయటకు ఆయన జీవితం తరింపబోతుంది. ఎందువలన ఆయనకి ఏమి తెలియదు, కేవలం మాత్రం విశ్వాసం ఏంటి, శివాలయానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏదో రెండు చెంబలు ఉన్నాయి ఆ శివుడు అభిషేకం చేయాలి. ఆయనకి ఏమి తెలియదు, అనామికుడు, చదువు రాదు, సంధ్య రాదు, ఏమో పాపం రోజు కూలి నాలి చేస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి కూడా స్వామి కరుణ చూపుతాడు. శివుడు ఏంటిది, అభిషేక ప్రియుడు. అభిషేక ప్రియుడు అంటే అక్కడ ఉన్నటువంటి జలం, దోసేడు జలం తీసుకుపోయి స్వామి శివలింగం పైన పోస్తే సమర్పిస్తే చాలు, సత్వరూపగతి. ఆ పరమాత్ముడు కరుణ కటాక్షం. మీరు అన్నారు కదా మంత్రం ద్వారా ఏమవుతుంది గురువారు అంటే, పెద్ద మంత్రాలు ఇలా చిన్న మంత్రాలు అంటే ఏమీ తెలియదు, కానీ కేవలం మాత్రం ఆ స్వామిని కీర్తించిన మాత్రమే కేవలం రామ రామ అనుకుంటా చెప్తే చాలు. అందుకే కదండి కనీసం చనిపోయినప్పుడు ఈ శవయాత్ర పోతుందో ఆ శవయాత్ర ఓం నమో నారాయణ కానివ్వండి, రామగోవింద ఏదైనా కానివ్వండి, అంటే కనీసం మీరు గుర్తుపెట్టుకోండి అందరి అవస్థ ఇదే ఉంది. ఏం అవస్థ ఉంది, ఒకనాడు మనం వెళ్ళిపోయాడు ఎక్కడ, ఆ భగవంతుని యొక్క సన్నిధికి వెళ్ళిపోయాడు. కావున సుమా నువ్వు మరవద్దు, ఏం మరవద్దు, హరినామస్మరణ నువ్వు చెయ్యి, ఈ సంసారం చెయ్యి, భార్యాపిల్లలతో ఉండు, అన్నీ చెయ్యి, డబ్బు సంపాదించు. అందుకే చెప్పింది కదా వేదం, అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవితం, మరణాంతే తవ సాయుధ్యం దేహమే పార్వతీపతి అన్నది. ఏది వద్దు నాకు, అనాయాసంగా మీ దగ్గరకు చేరాలి, చనిపోయిన తర్వాత మీ చింతలనే రావాలి. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే, మీరు అన్నటువంటి ప్రశ్నకు ఏదీ తెలియదు, కేవలం మాత్రం దేవాలయానికి వెళ్ళాలి, అక్కడ కేవలం ఎవరు సేమ్ నిచ్చల భక్తి, ఎక్కడైనా పరమ భక్తికే దేవుడు ప్రీతి. భక్త కన్నప్ప కాలేదా, మీరాబాయి కాలేదా, శ్రీకాళహస్తి. అంటే చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు కూడా, అలాంటి వారే చాలా తరింపబోయారు.